కార్యదర్శి లోకేష్ చేపట్టనున్న యువకళం పాదయాత్ర విజయవంతం కావాలంటూ ఆ పార్టీ నేతలు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు జీవి ఆంజనేయులు వినుకొండ నుంచి మదమంచిపాడు వీరాంజనేయ స్వామి ఆలయం వరకు పాదయాత్ర చేపట్టారు. నియోజకవర్గ ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది. అంతకుముందు ఎన్ఎస్పీ కాలనీలో లలితాంబిక సోమేశ్వర స్వామి సాయిబాబా ఆలయాల్లో పూజలు నిర్వహించారు. మార్కాపురం రోడ్డులోని మోతీ మసీదులో ప్రార్థనలు చేశారు. అనంతరం పార్టీ నేతలు కార్యకర్తలు ప్రజల ఆధ్వర్యంలో మదమంచిపాడు బయలుదేరారు. లోకేష్ గారి యువగళం పాదయాత్ర 400 రోజులు 4000 కిలోమీటర్లు విజయవంతం అవ్వాలని ఆకాంక్షిస్తూ మదమంచిపాడు వీరాంజనేయ స్వామి గుడికి పాదయాత్రకు వెళ్తున్నాం. లోకేష్ గారి యువగళం పాదయాత్ర 400 రోజులు 400 కిలోమీటర్లు ఖచ్చితంగా విజయవంతం అవుతుంది. జగన్ రెడ్డి గారు కాదు, వాళ్ళ తాతడ్డ వచ్చినా ఈ యువగళం యాత్ర ఆగదు. యువత సిద్ధంగా ఉన్నారు. అన్ని వర్గాల వారు లోకేష్ గారికి మద్దతుగా యువగళంలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారు. 6 మంత్రులు మాట్లాడుతూ ఉన్నారు లోకేష్ గారి పాదయాత్ర గురించి. అంటే ఈ ప్రభుత్వం ఎంత భయపడుతుందో అర్థమవుతుంది. ప్రజల కష్టాలు తెలుసుకోవడానికి, ప్రజలకు అండగా ఉండడానికి లోకేష్ గారి యువగళం పాదయాత్ర ముందులు కాబోతా ఉంది. 27వ తారీఖు ఈ పాదయాత్ర ఘన విజయం అవుతుంది. ప్రజలు తండోపతండాలుగా యువగళ ప్రోగ్రామ్ కి రాబోతా ఉన్నారు. యువతతో పాటు అన్ని వర్గాల వాళ్ళు దీనికి మద్దతుగా, లోకేష్ గారి ప్రోగ్రామ్ మద్దతుగా నిలబడిపోతా ఉన్నారు. ఈరోజు జీవో నంబర్ 1 అడ్డం పెట్టుకొని ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయబోతా ఉన్నారు. ఇలా ఆటలు చెల్లు, ఈ దుర్మార్గాల్ని సాగనీయం. యువగళం పాదయాత్ర భారీ విజయవంతం అవుతుంది. తండోపతండాలుగా ప్రజలు రావడానికి సిద్ధంగా ఉన్నారు. లోకేష్ గారి పాదయాత్ర విజయవంతం అవడం ఖాయం. ఈ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలుపుతారు, ప్రజలే కలుపుతారు. లోకేష్ బాబు గారి యువగళం పాదయాత్రకి సంఘీభావంగా వినుకొండలో ఆంజనేయుల గారు అధ్యక్షతన చేస్తున్న ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున వచ్చిన అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. పాదయాత్రను అడ్డుకోవాలని, లోకేష్ గారి పాదయాత్ర జరగకుండా చూడాలని జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకుంటా తప్పకుండా పాదయాత్ర జరిగి తీరుతుంది. ఈ పాదయాత్ర లోకేష్ గారి పాదయాత్ర జగన్ రెడ్డి ప్రభుత్వానికి అంతిమయాత్ర అవుతుంది. ఈ ఫ్యాక్షనిస్ట్ పరిపాలనని అంతమోదిస్తాం. ఎప్పుడు ఎన్నికలు జరిగినా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారి నాయకత్వంలో అధికారంలోకి వస్తుంది. యువగళానికి జరిగే పాదయాత్రకు ముందుగా ఈ యొక్క వినుకొండ నియోజకవర్గంలో జీవి ఆంజనేయులు గారు చేస్తున్న పాదయాత్ర, లోకేష్ గారి బంధం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అంతానికి నిదర్శనం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజున ఈ పాదయాత్రకు జనాలు చూశారు కదా, కొన్ని వేల మంది ఈ యొక్క పాదయాత్ర కోసం లోకేష్ గారి పాదయాత్ర జయప్రదం కావాలని మీ యొక్క జీవో నంబరు అర్ధరాత్రి తీసే జీవోలు ఎందుకు పనికి రావని చెప్పేసి ఈ వినుకొండ నియోజకవర్గంలో రైతులు, యువకులు, మహిళలు అందరూ కూడా